సినిమాలో హీరోగా కూడా చేశారు దిలీప్, ఇప్పుడు మాట్లాడతారు. నమస్కారం, ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ. రీసెంట్గా దిక్సూచి ట్రైలర్ లాంచ్ చేశాము ప్రసాద్ ల్యాబ్స్లో, అందరు చూసే ఉండుంటారు అనుకుంటున్నాను. ఇదే ట్రైలర్ని మేము యూనో 2 డేస్ బ్యాక్ మెల్బోర్న్ వెళ్ళి అక్కడ కూడా లాంచ్ చేసాం. అక్కడ ఒక పెద్ద ఈవెంట్ జరిగింది మెల్బోర్న్లో, ఎందుకంటే మా ప్రొడ్యూసర్ రాజ్ గారు ఆయన ఆస్ట్రేలియన్ సిటిజన్. సో అక్కడ కూడా మెగా ఈవెంట్, ఒక 2,000 మంది తెలుగు ప్రజల మధ్య మన దిక్సూచి ట్రైలర్ని అక్కడ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియా కానివ్వండి, యుఎస్ కానివ్వండి, ఆల్ అబ్రాడ్లో కూడా అన్ని కంట్రీస్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మ్యాక్స్ నెక్స్ట్ April 3rd week సినిమా రిలీజ్ ఉంటుంది. ఫస్ట్ కాపీ ఇంకొక 2-3 డేస్లో అయిపోతుంది. సెన్సార్కి వెళ్తున్నాం. ఎందుకు ఈ సినిమాకి డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అంటే ఆ ట్యాగ్ లైన్ కూడా చాలామంది అడిగారు ఏంటంటే, ఇట్స్ బేస్డ్ ఆన్ 1970s, ఒక సెమీ పీరియాడిక్ సినిమా. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసిన తర్వాత హీరోగా చేశాను, సక్సెస్ దొరకలేదు. అందుకే నేనే కథ రాసుకొని ఒక మంచి ప్రొడ్యూసర్ గారిని పట్టుకొని సినిమా చేయడం జరిగింది. ఎందుకంటే మీరందరూ ఎన్నో సినిమాలు ప్రెస్ మీట్లకి వెళ్తుంటారు, ఎన్ని సినిమాలు ఆడుతున్నాయో ఎన్ని సినిమాలు ఆడట్లేదు మాకంటే మీకే బాగా తెలుసు. హోప్ఫుల్లీ దిక్సూచి డెఫినెట్గా ఒక మంచి యూనో, మీరు పోస్టర్ చూస్తేనే ఆ శివలింగం కానివ్వండి, టోటల్గా కంటెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక 2 అవర్స్ సినిమా. అలాగే ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాం ఏంటి అంటే, ఎస్ఆర్ఎస్ అసోసియేట్స్ అనేది ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ. రేపు ఉగాది రోజు ఇదే బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 2 రాజ్ గారి ఫ్రెండ్స్ అందరూ, నేను మొన్న మీటింగ్ అయింది మెల్బోర్న్లో, వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, సంవత్సరానికి కనీసం 3 సినిమాలు తీయాలి అనేసి మా టార్గెట్ అని చెప్పారు. సో ఉగాది రోజు ఇదే బ్యానర్లో కొత్త మూవీ ప్రొడక్షన్ నెంబర్ 2 స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా పీరియాడిక్ ఫిలిమే, ఎందుకంటే నాకు పీరియాడిక్ డ్రామాస్ అంటే చాలా ఇష్టం, నేను రాసుకున్నాను కథని. సో 6వ తారీఖున అది కూడా చేస్తున్నాం. అండ్ మేజర్గా ఏంటి అంటే, ఈ సినిమా ఆడియో రిలీజ్ చేసిన తర్వాత మేము ఆడియోని ఎవరికి ఇవ్వలేదు, అడిగారు కానీ ఇవ్వలేదు. మేమే ఓన్గా ఒక యాప్ని క్రియేట్ చేసుకున్నాము, దిక్సూచి యాప్. ఇది ఆండ్రాయిడ్లో కానివ్వండి, iOS లో దిక్సూచి మ్యూజిక్ అని మేమే ఒక కొత్త కంపెనీ పెట్టేశాం. ఎందుకంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్తో దిక్సూచి పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టూడియోస్ కూడా స్టార్ట్ చేస్తాం ఇదే నేమ్తో. దిక్సూచి మ్యూజిక్ యాప్ ఇది. ఈ యాప్లో ఈ సినిమాతో పాటుగా మేము నెక్స్ట్ చేసే సినిమాలు కానివ్వండి, దేవుడు చల్లగా చూస్తే బయట సినిమాలు కూడా మ్యూజిక్ చేయాలని ఉంది. సో ఈ యాప్ కంటిన్యూ అవుతుంది. సో మీరందరూ ఎవరైనా దిక్సూచి సాంగ్స్ వినాలి అని అనుకుంటే డెఫినెట్గా iOS అండ్ ఆండ్రాయిడ్లో దిక్సూచి మ్యూజిక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అందరూ సాంగ్స్ వినొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో బిత్తిరి సత్తి గారు, కైలాష్ కేర్ గారు ఒక సాంగ్ చాలా వైరల్ అయింది మొన్న, ఈ మధ్య నీలోని చిలకమ్మ అనే సాంగ్ కూడా చాలా వైరల్ అయింది నెట్లో. సో మీరందరూ వినాలి అనుకుంటే డెఫినెట్గా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ కంపెనీ గురించి వస్తే, రాజ్ గారి గురించి వస్తే, ఆయన ఆస్ట్రేలియా మెల్బోర్న్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. చాలామంది ఆస్ట్రేలియా నుంచి వచ్చారు సినిమాలు తీద్దామని, కరెక్ట్గా 2 ముగ్గురు వెళ్ళిపోయారు. ఎవరైతే వెళ్ళిపోయారో నేను వాళ్ళని మొన్న వెళ్ళి మెల్బోర్న్లో కలిశాను, కలిస్తే మా కంపెనీతో టైఅప్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు. సో ఈ ఇయర్ ఖచ్చితంగా ఇంకొక 2 సినిమాలు, యూనో బై గాడ్ గ్రేస్ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడితే ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో చాలా సినిమాలు ఈ కంపెనీ నుంచి వస్తాయి. సో థ్యాంక్ యూ రాజ్ గారు, వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎందుకంటే ఎన్ని సినిమాలు ఆడితే ఒక రేషియో తెలుసు కాబట్టి, అయినా మీరు డేట్ చేసి సినిమాకి డబ్బులు పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఆయన రేపు వెళ్ళిపోతున్నారు, సో అందుకని ఈ విషయాన్ని ఒకసారి అఫీషియల్గా మన వాళ్ళందరి ముందు చెప్పాలి అనేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ అందరికీ. డెఫినెట్గా April 3rd week దిక్సూచి వస్తుంది మీ ముందుకి. అండ్ థ్యాంక్స్ టు పిఆర్ఓ గారు సాయి సతీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందులో అలాగే యూనో మొన్న మెల్బోర్న్కి మా హీరోయిన్ అందరం వెళ్ళాం, టోటల్ టీమ్ వెళ్ళాము. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ వచ్చింది ట్రైలర్కి. ఎవరైనా ట్రైలర్ చూడకపోతే యూట్యూబ్లో ఉంది, ఎందుకంటే మేము ఇంకా స్టార్స్ కాదు కాబట్టి మా ఈ ట్రైలర్లు టీజర్లు ట్రెండింగ్లో ఉండవు. ప్రాబ్లీ ఒక హిట్ కొడితే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి అనుకుంటున్నాం. సో ట్రైలర్ చూడకపోతే డెఫినెట్గా ట్రైలర్ చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. రజన, మీరు మాట్లాడడం మొహమాట అన్న, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఇక్కడ, ఎందుకంటే ఒకటి ఇది స్టోరీ కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాలో ఒక సిగరెట్ కానీ ఒక మందు కానీ ఇలాంటివి ఉండవు, ఎందుకంటే నాకు అది హ్యాబిట్ లేదు కాబట్టి
మా డైరెక్టర్ కానీ హీరో కూడా నన్ను హ్యాబిట్లో కాబట్టి ఒక స్టోరీ కంటెంట్ ఉన్నది నేను తీసుకున్నా, ఒక కంటెంట్ ఉన్నది తీసుకొని ఓన్లీ కంటెంట్ బేస్డ్ మూవీ, ఎలాంటి బిగ్ ఫైట్స్ కానీ క్లబ్ డ్యాన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే నా స్టైల్లో 17 సంవత్సరాల నుంచి ఉన్నా, ఇవన్నీ నేను చూసినవే, ఏం కొత్తవి కావు ఇక్కడ. సో అందుకోసం నేను కొత్త కథ అనేది ఉండాలి, కళను పెంచాలి, ఇంప్రూవ్ చేయాలి. ప్లస్ దిలీప్ కూడా చిన్నప్పటి నుంచి మూవీస్ నేను చూసిన, జేమ్ మూవీ నా ఫేవరెట్ మూవీ కూడా, ఈ అబ్బాయి యాక్షన్ చూసిన నేను. కానీ ఒక చదువుకున్న అబ్బాయికి ఒక జాబ్ ఇవ్వకపోతే ఎప్పుడు కూడా ఆడు టాలెంట్ ప్రూవ్ చేసుకోలేడు. అదే విషయంతో ఈ అబ్బాయికి ఇన్వెస్ట్ చేశాను నేను మనీ. బట్ డెఫినెట్గా ఈ మూవీ మంచి సక్సెస్ అయిందని నా మీద నాకు నమ్మకం ఉంది. కష్టపడి మేము వెళ్ళాం అక్కడికి, కష్టపడి అన్ని రంగాల్లో జాబులు చేసాము, బిజినెస్లు చేస్తున్నాము. కానీ ఒక మంచి వాళ్ళకు మంచి జరగాలి, మంచి కంటెంట్ తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అంతేగాని అంతమించి ఇందులో ఇంకేలాంటి ఏమీ లేదు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. ఈవెంట్ అనుకుంటున్నాం ఏ రెయిన్బో కార్పెట్ షో. ఎందుకు రెయిన్బో కార్పెట్ షో అంటే ఎవరు టచ్ చేయలేదు, ఇది రెడ్ కార్పెట్లో సహజంగా సెలబ్రిటీస్ వచ్చి చేస్తుంటారు. నేను మాత్రం వెరైటీగా ఒక రెయిన్బో కార్పెట్ షో అనుకుంటున్నాను. రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయో అలాగే ఏ కామన్ మ్యాన్ ఫిలిం అనే ట్యాగ్ లైన్ పెట్టినందుకు ఒక కామన్ మ్యాన్గా ఒక యూనో ప్రెస్ నుంచి కానివ్వండి, ఒక ఒక బస్ కండక్టర్ కానివ్వండి, ఎంసీహెచ్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఒక ఆటో డ్రైవర్, ఇలా అందరికీ ఆ కార్పెట్ మీద నుంచి నేను షో చూపించబోతున్నాను. కరెక్ట్గా ఒక 5 డేస్ బిఫోర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళే మాట్లాడతారు. రేపటి నుంచి ఆ షో చూసిన తర్వాత మేము మా టీం ఎవరూ కూర్చోము ఇంటర్వ్యూస్లో కూడా. ఎవరైతే సినిమా చూశారో ఆడియన్ కామన్ ఆడియన్ నాకు తెలియని వాళ్ళని మేము సెలెక్ట్ చేస్తాము, వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూస్లో కూర్చొని మాట్లాడతారు. ఎందుకంటే సహజంగా ప్రతి సినిమాకి ఇంటర్వ్యూలో కూర్చొని మా సినిమా చూడండి, మా సినిమా బాగుంటుంది అని చెప్పడం సహజం. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు పబ్లిషైజ్ చేసుకోవాలి కాబట్టి. నేనేమంటున్నానంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ చూడాలి కాబట్టి ఆడియన్స్కే ఒక 10 మందికి సినిమా చూపించి రేపు ఏ ఛానల్లో లైవ్ ఉన్నా అందులో ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ చేత చెప్పిస్తాను, ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు, మేము చూసాం మాకు నచ్చింది, సో ఖచ్చితంగా మీరు కూడా చూడొచ్చు, 2 గంటల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, భయపడతారు, ఏడుస్తారు, నవ్వుతారు, అన్నీ ఉన్నాయి సినిమాలు, మీరు చూడండి అని వాళ్ళ చేత చెప్పించబోతున్నాను. ఇది నేను April 2nd week ప్లాన్ చేస్తాను, ఎందుకంటే 3rd week మూవీ రిలీజ్ అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే అరుణ్ ఈ మూవీలో మంచి రోల్ చేశాడు. అరుణ్ని నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అరుణ్ తిరిగి కష్టపడిపోయాడు కృష్ణనగర్ ఇంద్రనగర్లో. చాలా మంచి ఆర్టిస్ట్, ఈ మూవీతో చాలా మంచి బ్రేక్ వస్తుంది అరుణ్కి. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అవుతాడు. అజయ్ గారు వీళ్ళందరూ ఎలా అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా ఎలా అయితే ఒక సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు నా దగ్గర మాట్లాడలేవండి, ధన్యవాదాలు చెప్పుకోవడం తప్పితే అది వీళ్ళిద్దరికే చెప్పాలి. ఎందుకంటే నన్ను నమ్మి నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. హోప్ మా ఈ సినిమా సామాన్యుడి సినిమా అండి, సో సామాన్యులందరి కోసం తీసిన సినిమా, ఒక సామాన్యుడిగా తీశాడు దిలీప్. రేపు పొద్దున్న అసామాన్యుడు అవ్వాలని కోరుకుంటున్నాను భగవంతుడిని. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కనకవర్షం కురిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఈ సినిమాలో చాలామంది కొత్త ఆర్టిస్టులు, పెద్దవాళ్ళు ఉన్నా సరే కొత్త ఆర్టిస్టులు చాలామందికి అవకాశం ఇచ్చాడు. సో మా అందరికీ ఈ సినిమా ఒక దిక్సూచి కావాలని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి సపోర్ట్, మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మంచి విజయాన్ని సాధిస్తాం. ఎందుకంటే మా కథలో ఆ బలం ఉంది, ఆ నమ్మకం ఉంది, మా కష్టం ఉంది. సో మా కష్టాన్ని అన్నింటినీ మీరు ఎంకరేజ్ చేసి మాకు మంచి సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.